వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలిందని ఎన్డీఏ కూటమి నేతలు నరసింహ యాదవ్, పసుపులేటి హరిప్రసాద్, వరప్రసాదులు ఆరోపించారు. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలపై 10 లక్షల కోట్ల రూపాయల భారం పడిందని వారు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఎన్డీఏ కూటమి నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 5 ఏళ్ల సీఎం జగన్ పాలనపై ఛార్జిషీట్ను తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాదులు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 5 ఏళ్ల సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడ్డాయన్నారు. కేంద్ర పథకాలకు తన వాటాగా రాష్ట్రం నిధులు కేటాయించకపోవడంతో అవి పూర్తి స్థాయిలో ఆగిపోయాయని వారు వెల్లడించారు. నా ఎస్సీ అంటూ వాళ్ళను జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని వారు విమర్శించారు. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి పక్కదోవ పట్టించారని వారు ఆరోపించారు. కాపులకు 5% రిజర్వేషన్ను కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం కల్పిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే కాపు రిజర్వేషన్ను తొలగించిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దని వారు చెప్పారు. మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏవీ నెరవేర్చలేదని వారు తెలిపారు. తిరుపతిని గంజాయి వనంగా మార్చిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి, ఆయన తనయుడికే దక్కిందని వారు విమర్శించారు. ప్రజల నుంచి దోచుకున్న డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇంటికి పంపాలని నిర్ణయం తీసుకున్నారని వారు చెప్పారు. ప్రజలు ప్రస్తుత ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్డీఏ కూటమికి చెందిన జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపించాలని, ఎంపీగా బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ను కమలం గుర్తుపై ఓటేసి గెలిపించాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్టులు అయితేనేమి అనేక సమస్యలను తీసుకురావడంలో కానీ, అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్నీ కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితులు వచ్చాయి. అదేవిధంగా ఈ ముఖ్యంగా కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సప్లాన్ నిధుల్ని 100,000 కోట్లు దారి మళ్లించాడు. బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వ పరంగా చేయెత్తనివ్వాల్సింది పోయి వాళ్ళకు చెందాల్సిన 100,000 కోట్ల నిధుల్ని దారి మళ్లించి ఏ విధంగా ఆ కుటుంబాలన్నింటినీ కూడా రోడ్లు పాలు చేశారో మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రాజెక్టుల విషయంలో చూస్తే భారీ ఎత్తున కూడా ఆ ప్రాజెక్టు పోలవరం చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్తో ఆయన ప్రతి వారం కూడా సోమవారం ఆయన ఏ విధంగా పోలవరం డేగా ప్రకటించుకొని ఆ యొక్క 70% పనులు కంప్లీట్ అయ్యాయి. కానీ రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ విధంగా అస్తవ్యస్తం చేశాడో మనం చూసాం. అరాచక పాలన అంతం, కూటమి పంతం. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతం చేయాలని ఎన్డీఏ కూటమి పంతం పట్టింది. ఖచ్చితంగా పెత్తందారి పాలనలో ఈ యొక్క రాష్ట్రం విధ్వంసం అయిపోయింది. ఈ వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో ఏం చేసింది అంటే ఆయన నడుస్తూ వెళుతూ దాదాపు 730 హామీలు ఇచ్చి వాటిలో 85% పూర్తి చేయకుండా నేను 99% పూర్తి చేశాను అని ఈ అబద్ధాల ముఖ్యమంత్రి, ఆయన హామీలు అబద్ధాలు, ఆయన పరిపాలన అబద్ధం. ఆ అబద్ధానికి ఈరోజు ప్రజలు చెమరగీతం పాడి ఈ రాష్ట్రానికి ఆయన ఏమిచ్చాడు అంటే ఒక పెద్ద 0 ఇచ్చాడు. ఆయన చెప్పాడు నేను ఇది చేస్తాను అది చేస్తానని. పోలవరం ప్రాజెక్టు వచ్చిందా? రాలేదు. అలాగే క్యాపిటల్ వచ్చిందా? రాలేదు. అలాగే మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం మహిళలకు మాటిచ్చాడు, అయిందా? నో. ఇలాగా ఉద్యోగస్తులకు మాటిచ్చాడు, అది సిపిఎస్ రద్దని, అది కూడా నో. అలాగా ప్రజలకు ఈ 5 సంవత్సరాలు ఆయన ఇచ్చినవి నోలన్నింటినీ కలుపుకొని ప్రజలు ఈరోజు ఒక పెద్ద నో ఆయనకు చెప్పబోతున్నారు. నువ్వు మాకు వద్దు అని ఒక నో బటన్ని నొక్కి ఈరోజు వైఎస్ఆర్సీపీ పాలన అంతం చేస్తూ 2019లో అధికారం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశం చేసినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తే ఆయన అమలుగానే హామీలు మళ్ళీ ఇస్తున్నారు. మహిళలకు మళ్ళీ చెప్తారు అమ్మఒడి జిల్లా మళ్ళీ అధికారం వచ్చినాక వేస్తాను కాబట్టి ఓటేనని. గతంలో మీరు పాదయాత్రలో ఏం చెప్పారంటే ఇంటిలో ఒకరు ఇద్దరు చదువుకుంటే వాళ్ళకి అమ్మ వేసానని చెప్పి 31 తారీఖు వరకు మీరు వేశారు 3 సంవత్సరాల కాలం. ఇప్పుడు ఎలక్షన్ పీరియడ్ కాబట్టి
మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అవుతాయని చెప్పి దాన్ని జూన్కి మార్చారు. ప్రజల్లో అందరూ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు, ఎందుకంటే మీరు కరెంటు బిల్లు చూపించి మీ ఇంట్లో కారు ఉందని చూపించి మీరు ఏ రకంగా అమ్మ ఒడిని క్యాన్సిల్ చేశారో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. అలాగే మద్యం మీద మీరేం చేశారంటే విడతల వారీగా 2024 ఎలక్షన్ లోపల దాన్ని పూర్తిగా నిషేధించి రాబోయేటువంటి ఎలక్షన్లో మళ్ళీ మిమ్మల్ని ఓటు అడదని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏర్లే పాలవుతుంది మద్య విషయం. అలాగే మీరు మళ్ళీ చెప్తున్నారు నేను మళ్ళీ రెండోసారి అధికారం వస్తే మరి ఒకసారి అవకాశం ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో మనం ఎవరు తిరగాల్సిన అవసరం లేదు.